చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లు బ్యాటింగ్ చేసిరు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. ఐపీఎల్ 2023 ప్లే-ఆఫ్ నుంచి ఆల్రెడీ అవుట్ అయిపోయిన డీసీ వెళుతూ వెళుతూ పంజాబ్ కింగ్స్ ను కూడా తోడు తీసుకెళ్లేలాగే ఉన్నారు. అలా బ్యాటింగ్ చేసిరు ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్స్. వార్నర్ దాడికి దిగితే ప్రద్యుషా మెరుపు దాడి చేసిండు. ఇక రస్సో అయితే పంజాబ్ బాలర్లని రప్పాడించేసిండు. ఫిలిప్ సాల్ట్ కూడా ఫాస్ట్ గానే రన్స్ సాధించింది. ఢిల్లీ టీం ఫస్ట్ పవర్ ప్లేలా 61 రన్స్ చేసింది. వికెట్ నష్టపోకుండా మిడిల్ ఓవర్స్ లో 87 రన్స్ చేసిండు. 2 వికెట్లు కోల్పోయి ఇక డెత్ ఓవర్స్ లో అయితే ఒకవైపు రస్సో ఇంకోవైపు సాల్ట్ సిక్సర్లు ఫోర్ల వర్షం కురిపించడంతో 65 రన్లు దండుకున్నారు వికెట్ నష్టపోకుండా. ఇలా బీభత్సంగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 213 రన్లు దంచేసిండు. ఇక ఏ బ్యాటర్ ఎన్ని రన్స్ చేసిండో ఒకసారి చూద్దాం. డేవిడ్ వార్నర్ 2 సిక్స్లు 5 ఫోర్లతోటి 46 రన్స్ చేసిండు. ఋద్విషా 7 ఫోర్లు 1 సిక్స్ తోటి 54 రన్లు చేస్తే రస్సో జస్ట్ 37 బాల్లని 6 సిక్స్లు 6 ఫోర్లతోటి 82 రన్లు దంచేసిండు. ఇక ఫిలిప్ సాల్ట్ 2 సిక్స్లు 2 ఫోర్లతో 20 రన్లు చేసేసరికి ఢిల్లీ 213 రన్ల భారీ స్కోర్ చేసింది. మరి ఈ టార్గెట్ ఛేదించి పంజాబ్ టీం ప్లే-ఆఫ్ ఆశల్ని సజీవంగానే ఉంచుకుంటుందా, లేకుంటే ఢిల్లీ టీం గెలుపుని సొంతం చేసుకుంటుందా? కామెంట్ చేయండి.